ముందుగా ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చేపల కూరలో కాస్త ఎక్కువనే పడుతుంది. జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపడలాడగానే మనం సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారగానే చిటికెడు పసుపు వేసుకొని కాసేపు మగ్గాలి. కాసేపు మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి. పచ్చివాసన పోగానే మనం కారం వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది చేపల కూరలో. వేసుకొని కొంచెం మసాలా వేసుకొని కలుపుకొని మొత్తం మూత పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు దాన్ని మరగనివ్వాలన్నమాట. చేపలు అనేది ఈ విధంగా నిమ్మకాయ ఉప్పు వేసి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. అంత లోపల పులుసు అనేది మరుగుతూ ఉంటుంది. తీసి చూడగానే ఇలా నూనె అంతా పైకి వచ్చేసి ఉండాలన్నమాట. అందులో కొంచెం వేసుకొని సరిపడా మొత్తం కలుపుకొని ముక్కలు అనేవి వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం మునిగాయని గంటతో ఇలా కొంచెం కలుపు కొంచెం అటు ఇటు అని మూత పెట్టేసి కదలించకుండా 5 మినిట్స్ అలా ఉంచాలి. ఉంచిన తర్వాత మధ్యలో ఒకసారి గిన్నెను పట్టుకొని అటు ఇటు అనమాట, గరిటెతో కలపకూడదు. తీసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా అండ్ మెంతులు కూర వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి ఉంచుకుంటే చేపల పులుసు అనేది